నేను వాయలతోటి కన్ను వాయలతోటి మాది కూతురుపట్టు వైసీపీ కన్నున్న శ్రీకాంత్ గారు. నిన్న నైట్ లేట్ నైట్ ఒక 15-20 మంది టీడీపీ వాళ్ళు వచ్చి మా ఇంటి పైన అటాక్ చేశారు. అటాక్ చేసి లైట్ అంతా కూడా గేట్ పగల కొట్టి ఇంట్లోకి పోయేదాన్ని ప్రయత్నం చేశారు. నన్ను చంపాలని వచ్చారు సార్. ఆ గేటు ఐరన్ గేటు దాన్ని డ్యామేజ్ చేయలేకుండా ఆగిపోయినా లోపల పక్కనని తలేస్తే లైట్ ఉంటుంది చూసి బయలుదేరి వచ్చేటాన్ని వెళ్ళిపోయినా సార్. సో ఆ ఇన్సిడెంట్ నాకు పొద్దున్న తెలిసి నేను లేట్ నైట్ బెంగళూరు నుంచి వచ్చాను. ఆ ఇన్సిడెంట్ జరిగి నేను నన్ను వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారని పోలీసులు చెప్తే మార్నింగ్ వెళ్ళాను సార్. మార్నింగ్ వెళ్తే వెళ్ళి నేను అవి చూస్తుంటే నాకు ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసి నేను ఎవరు ఇంటికి రమ్మన్నారు. ఏం లేదు సార్, మీ వాళ్ళే చెప్పారు కదా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది అందుకని వచ్చాను సార్. నువ్వు ఆ డౌన్ అయితే ఇమీడియట్లీ ఖాళీ చేయన్నారు. లేదు సార్, నాకు ఇన్సిడెంట్ జరిగితే నేనే రాకపోతే ఎట్లా సార్, నా ఇంట్లో వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది అవుతుంది, మా అమ్మ అసలు భయపడతామని చెప్పారు సార్. అది మళ్ళీ ఫోన్ చేసి అవతల తర్వాత నువ్వు బయలుదేరా. సరే సార్, నేను అడ్వకేట్ దగ్గర పోయి నువ్వు స్టేషన్కి వచ్చాయి ఫస్ట్ స్టేషన్ తర్వాత నువ్వు వెళ్ళి నన్నే రా. సరే నేను కంప్లైంట్ అని ఇవ్వాలి కదా సార్, నాకు సీసీ కెమెరా ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎవిడెన్స్తో వస్తాను సార్ అట్లా, అవన్నీ మేము చూసుకుంటాం నువ్వు రా అన్నారు. సరే వస్తాను సార్ అని అడ్వకేట్ దగ్గరికి నేను బయలుదేరాను. చెప్పాను ఇన్స్పెక్టర్ గారు సార్, ఇట్లా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ముడుకొంబడి దగ్గర వెళ్తాను, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చూసుకొని నేను వస్తాను సార్. నాకు ఫోన్ చేసినా నువ్వు రావద్దు అన్నారు. ఫోన్ చేసినా వచ్చాడు. సరే సార్, నేను కోర్టుకు పోయినా క్యాంటీన్లో కూర్చొని అడ్వకేట్ని రమ్మని చెప్పి మా లీగల్ సార్ అడ్వకేట్ రమ్మని చెప్పి కుంశేఖర్ని రమ్మని చెప్పి చూసుకున్నా. ఆయన మీతో కొంచెం ఎవరైనా ఎవిడెన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత పేర్లు చెప్పి చెప్తానని చెప్పిన అక్కడికే వాళ్ళు నా వెనకాల ఫాలో అయ్యారు సార్. నాకు ఇప్పుడు నేను మాట్లాడింది ఇన్స్పెక్టర్తో సార్, నేను ఎవరితో మాట్లాడలేదు. నాతో పాటు మా డ్రైవరు, నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, మేము ముగ్గురే కార్లో ఉన్నాం. ఇంకెవరు వాళ్ళు నాతోనే ఉన్నారు అప్పటి వరకు. వాళ్ళు అక్కడ వచ్చి నా కోసం ఉన్నారు సార్. ఎవరున్నారు అంటే నేను మా విలేజ్ వాళ్ళు కదా ఉంటారు అనుకున్నాను. నాకు తెలియదు. అక్కడ నుంచి వర్క్ చూసుకొని నేను నేరుగా ఎస్పీ గారికి అపాయింట్మెంట్ అడిగారు సార్. 1:00 రమ్మన్నారు సార్, కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాను, 1:00 రమ్మన్నారు. మా లీగల్ అడ్వైజర్ అని సార్, అక్కడి నుంచి నేను కట్టుమంచులో వెళ్తూ ఉంటే నన్ను అటాక్ చేశారు. కార్లోంచి నిలబెట్టి బీర్ బాటిల్తో కొట్టి కార్లు ధ్వంసం ఇంతంత రాళ్ళు సార్. మనిషి అది గ్లాస్ టింటెడ్ గ్లాస్ కాబట్టి నాకు డైరెక్ట్ పడకుండా పడింది. విపరీతంగా సార్, సచ్చేంతవరకు వదలు కూడా సార్ చంపి ఏడు పుతులు పట్టి లాక్కోపోవాలని కొట్టినారు సార్. ఇంకా ప్రధాన పాత్ర ఎక్స్ ఎంపీటీసీ గోపి, టీడీపీ కన్వీనర్ దొరబాబు చౌదరి, సీకే, ఇంకా కొంతమంది, ప్లస్ జనసేన మండల్ కన్వీనర్ మనోహర్ నరసింహులు అనే నచ్చిపల్లి సంబంధించిన నరసింహులు, ఇంకా కొంతమంది సార్, సుమారు 50 మంది వచ్చినారు సార్. విపరీతంగా సార్, అసలు మనిషి చెప్పలేను సార్. నేను అట్లాంటి పరిస్థితి నేను చూసినాను. ఇది సార్ జరిగింది. మీరు ఏదైనా రాజకీయంగా ఎదుర్కోండి, ఇట్లాంటి పర్సనల్ ఇది కరెక్ట్ కాదు అని ఎంత చెప్పినా వదిలే ప్రసక్తే లేదు. మా గవర్నమెంట్ ఏం నీ వల్ల ఏమవుతుంది, ఎవడేం మమ్మల్ని పీకలేడని మాట ఓపెన్గా మాట్లాడతాడు. ఏం చేయాలి సార్, ఈరోజు కూడా నేను ఇంటికి పోకపోతే నా ఇంటిపైన అటాక్ చేస్తే కూడా పోలీసులు న్యాయం చేయకపోతే నేను ఏం చేయాలి సార్. నేను ఒక పార్టీలో యాక్టివ్గా పార్టీ కన్వీనర్ యాక్టివ్గా ఉన్నాను సార్ ముందు నుంచి కూడా. నేను అంతే ఇంతకు మించి ఏం లేదు సార్. మాకు ఏముంటుంది సార్, ఏం లేవు సార్. వాళ్ళ ఆపోజిట్ పార్టీ, నేను ఆపోజిట్ పార్టీ, అంతే సార్. రాజకీయం ఇది తప్ప ఇంకేం లేదు సార్. సార్ ఉన్న అంటే గొడవలు అంటే గొడవలు ఏం లేదు సార్. ఇప్పుడు ఎవరో కొన్ని గొడవలు చేసింటే కూడా మాకు సంబంధించి అనుకోవచ్చు వాళ్ళు. నేను ఆ విషయాలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి ముందు ఒకసారి మన వేపనపల్లి దగ్గర ఎంఎస్ బాబు గారు గడప ప్రోగ్రామ్ అప్పుడు కొంచెం ఇష్యూ జరిగింది సార్. ఆ ఇష్యూలో నేను పార్టీ కన్వీనర్గా నేను కేసు పెట్టినాను. ఆ కేసు పెట్టిన దానివల్ల నా పైన కక్ష పెంచుకున్నట్టున్నారు సార్ వాళ్ళు. కానీ ఈ ఎంపీటీసీ అనేది మా లోకలు, నేను యాక్టివ్గా ఉంటాను, నన్ను ఎదుర్కోలేకుండా ఈ పనులు చేస్తున్నాను సార్. ఇది విషయం సార్.